కేవలం మీ మీద వచ్చే ఆరోపణలు అది కేవలం ఈశ్వరు ద్వేషం సూచిస్తామని నా అభిప్రాయం. ఎందుకంటే మీరు విద్యార్థి కులాలా నాకు తెలీదు, కేవలం నా యొక్క జీవిత చరిత్ర రాస్తున్నారని మాత్రం నాకు తెలుసు. కానీ తర్వాత వచ్చినప్పుడు నేను తెలుసుకున్న దానికంటే ఎక్కువ విజ్ఞానం మీలో ఉంది, ఎక్కువ ఉన్నతమైన భావాలు ఉన్నాయని నేను తెలుసుకున్నాను. దాన్ని చూసిన వాళ్ళు ఏమనుకున్నారు, మిగిలిన వాళ్ళు ఎవరో మీరు అంటున్నారని, వారు ఎప్పటికైనా మాకంటే దగ్గరగా ఉన్నటువంటి ఆదర్శ గృహిణి లక్ష్మీ పార్వతి గారిని మా అవకాశాన్ని తీసుకుంటారేమో. చంద్రబాబు కరెక్ట్. ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఏమన్నారంటే అండి, నేను ఎప్పుడైతే ఇలా బాగా పెళ్లి చేసుకున్నానో నా వారసులందరూ కూడా ఆటోమేటిక్గా టెన్షన్ పడ్డారు, నా వారసురాలుగా ఈవెంట్ కానీ ప్రకటిస్తానేమో అని ఆవిడని అపార్థం చేసుకున్నారని. అప్పటికి కూడా లక్ష్మీపార్వతి గారి మీద అంటే ఒక భార్య ఆయన భావించారు కాబట్టి, ఆయన స్వీకరించారు కాబట్టి ఆయన చాలా గొప్పగా ఆలోచించారండి, చాలా గొప్పగా ఆలోచించారు. అయితే ఇక్కడ నాకు తెలియని విషయం ఏంటంటే, నేను అంటే ఈ పాయింట్లు ఎందుకు అడగాల్సి వస్తుందంటే, ఆ హక్కుతోనే లక్ష్మీపార్వతి గారు ఈరోజున వైఎస్ఆర్సీపీ వారి డైరెక్షన్లో ప్రతిపక్షాలను ఇంకా నాశనం చేయాలని కంకణం కట్టుకుని, ఆవిడ ఈ సమయంలో సమయం సందర్భంగానే ఈ సమయంలో ప్రతిపక్షం మీద ఆయన టీడీపీ మీద ఈ రకమైన ఆరోపణలు చేస్తూ అంటే లేడీ సెంటిమెంట్ పండించటం ఇది ఒక కుట్ర అంటాను నేను. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్యలో ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు ఏమైనా తిట్టినా, టీడీపీ వాళ్ళు ఏమైనా ఎక్కడైనా ఒక ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని తీసేసినా, లేకపోతే ఎక్కడన్నా ఎన్టీఆర్ గారికి పెట్టిన పేరు తీసేసినా, ఈవిడ ఎలా వచ్చి మాట్లాడిందంటే అర్థం ఉంది. సమయం సందర్భం లేకుండా ఒక స్త్రీగా వచ్చి అలా మాట్లాడుతూ ఉంటే సామాన్యమైన ప్రజలు ఏమనుకుంటారండి, అవును ఏదో జరిగి ఉంటుంది పాపం, అయ్యో ఆడపిల్ల ఏడుస్తుంది, ఆడకూతురు ఏడుస్తుంది, ఆ తల్లి మా తల్లి ఏడుస్తుంది అని తెలుగుదేశం పార్టీ మీదకి విపరీతమైన ద్వేషం పెరగాలనే ఒక భయంకరమైన కుట్రండి ఇది. ఇదే ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు, ఈవిడు ఇప్పుడు వచ్చి ఎందుకు ప్రెస్ మీట్ పెట్టింది. ప్రెస్ మీట్ పెడితే నేను ఏమనుకున్నానంటే, అరే పాపం ఆవిడకి ఎన్టీఆర్ గారు అంటే చాలా ఇష్టం కదా, భక్తురాలని అంటది, ఆయన పేరు తీసేశారని నేను రాజీనామా చేస్తున్నాను వైసీపీకి అంటదేమో, అందుకే ఇన్ని రోజులు ఆలోచించిందేమో, మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా లేఖలు పంపించిందేమో, ఏమండి నేను మీ పార్టీకి ఉన్నాను, మీరు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారిని ఏమైనా అనుకోండి, లేదా బాలకృష్ణ గారిని ఏమైనా అనుకోండి, లోకేష్ గారిని ఏమైనా అనుకోండి, కానీ నా భర్త పేరు ఎందుకు తీస్తారు మీరు? నాకు వాళ్ళంటే భర్త కానీ నా భర్త పేరు తీసేస్తే నేను ఎలా ఊరుకుంటాను? కాబట్టి మర్యాదగా తీసిన పేరు పెడతారా, 4 రోజులు టైం ఇస్తున్నాను లేకపోతే నేను రాజీనామా చేస్తాను అని వార్నింగ్ ఇచ్చి ఉంటుంది. అందుకే ఈ 4 రోజులు మాట్లాడలేదు. ఇప్పుడు వాళ్ళు పెట్టలేదు కాబట్టి నేను రాజీనామా చేస్తున్నాను, నా భర్తకు జరిగిన అవమానం, ఇంత అవమానించిన ఈ పార్టీలో నేను ఉండనని బయటకు వచ్చేస్తుందేమో అనుకున్నాను. అలా కాకుండా మళ్ళీ అదే పార్టీ కంట్రోల్లో కీలుబొమ్మగా మారి ఏ కారణం లేకుండా ప్రతిపక్షాలను ఇంకా నాశనం చేసేద్దాం, ఎలాగ మనం ప్రజలకు మంచి చేయట్లేదు, మంచి చేయట్లేదు కాబట్టి ప్రజలు మనకు ఓటేయరు, మనం ఎలాగ ప్రజలకు చేయకుండా ప్రతిపక్షాలు లేకుండా చేసేస్తే ఇక మనం మంచి చేసిన చెడ్డ చేసిన మనం ఒక్కలే ఉంటాం వాళ్ళకి చాయిస్, వన్ అండ్ ఓన్లీ చాయిస్. కాబట్టి ఎదవలు చచ్చినట్టు మాకే ఓటేయాలి. ఈలోపు పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని మొత్తం నేలమట్టం చేసేద్దాం తప్పుడు ప్రచారం చేసి అని మొత్తం రాష్ట్రాన్ని నాశనం చేయడానికి చేస్తున్న కుట్ర ఇది. ఇది ఏదో ఫ్యామిలీ విషయమో లేకపోతే ఇంకోటో కాదండి, అందుకు మేము వచ్చి మాట్లాడాల్సి వస్తుంది. చంద్రబాబు నాయుడు చేసిన ఎంత దుర్మార్గమైనటువంటి చర్య, దానికి ఈ కుటుంబ సభ్యులు అతనికి వంతపాడి కన్న తండ్రినే చంపుకున్నటువంటి ఒక విషాదకరమైనటువంటి ఒక చరిత్ర. గత చరిత్రలో ఏదో అరెస్టులు చేశారు జైల్లో పెట్టారని విన్నాను తప్ప ఇంత దారుణంగా మోసం చేసేటువంటి ఒక కుటుంబం ఎన్టీఆర్ గారికి ఉంది అని తెలియాలని కూడా నేను ఈ విషయంలో నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. నేను మామూలుగా అనుకునేవాడినండి, జనరల్గా వేళ్ళు తీసుకొచ్చిన రూమర్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పోటు చేయడం వల్ల ఎన్టీఆర్ గారు చనిపోయారు. వెన్నుపోటు అంటాం, చంద్రబాబు నాయుడు గారు చంపేశారు, కుటుంబ సభ్యులే చంపేశారని ఇలా ప్రచారం చేస్తే చాలా మట్టుకు చాలామంది నమ్మారు. అది మేము కూడా 2019 ముందు మేము నమ్మిన వాళ్ళమే. కానీ తర్వాత వాస్తవాలు తెలిసాక లేదు, ఆయన గుండుపోటుతో చనిపోయాడు, ఆయన చనిపోవడానికి కారణం గుండుపోటు ఎన్టీఆర్ గారిదని కొన్ని వాస్తవాలు తెలుసుకోగలిగాం. కానీ ఈరోజు అసలు ఆయన చావుకి ఎవరో కారణం అనేది చాలా క్లియర్గా తెలిసిపోయింది మాకు. అది వీడియో మీరు పూర్తిగా చూస్తే మీకు కూడా అర్థమైపోద్ది.
తను ఒక అమాయకురాలి మీద నమ్మి వచ్చి లెక్చరర్ పదవి వదులుకొని ఏమీ లేని స్థితిలో అధికారం లేదు ఆరోగ్యం లేదు అటువంటి 33 ఏళ్ల వయసు నాది 74 ఏళ్ల వయసు అయింది ఇంత వయసు తారతమ్యం ఉన్నా కూడా ఆయన మీద భక్తితో ఆరాధనతో ఆ జీవితం నన్ను పెళ్లి చేసుకుంటావా లక్ష్మి అని చెప్పి ఆయన అడిగితే నేను వచ్చాను ఆయన జీవితాన్ని వదిలేసి వచ్చాను నేను ఎందుకంటే ఆ మహనీయుడిని ఇక్కడ ఈ పాయింట్ కొంచెం అభ్యంతరకరమండి ఎందుకంటే ఇందాక ఎంటిఆర్ గారు చెప్పారు క్లియర్ గా నీ ఎనకతలు ఎవరో లేరు కాబట్టి నాకు సేవలు చేసావు కాబట్టి మీకు అంగీకారం అయితే మీరు నాకు పత్నిగా ఉండొచ్చని ఒక ఆఫర్ అయినా ఆఫర్ చేశాడు చేస్తే ఆఫర్ చేయడంలో ఇంది తప్పు కాదు ఎందుకంటే ఆయన దృష్టిలో మీరు ఒంటరి మహిళ ఎనక ముందు ఎవరో లేకుండా ఒక అనాథ మహిళగా ఆయన భావించాడు ఎందుకంటే ఆయన అన్నాడు ఆల్రెడీ అదే వీడి మరి కొంచెం వెనక్కెళ్తే మీకు మళ్ళీ మళ్ళీ ఒకసారి చూడండి ఎవరు లేకుండా ఉన్నారు కాబట్టి సరే మీరు నాకు పత్నిగా ఉంటారా అని అడిగాడట ఆయన ఒకటి సేవ రెండు ఒంటరిగా ఉంది మూడు సరే ఇంకా అలాగైనప్పుడు మనం ఎందుకు అని చెప్పి ఆయన ప్రపోజల్ పెట్టాడు కానీ లక్ష్మీపార్వతి గారు అప్పటికి ఒంటరిగా లేరు నిజం లక్ష్మీపార్వతి గారు కూడా భర్త చనిపోయో లేకపోతే భర్తతో విడాకులు పొందో లేకపోతే ఇంకా పెళ్లి కాకుండా ఉండటమో అలా ఏం కాదు కదా ఆల్రెడీ ఆ సమయానికి లక్ష్మీపార్వతి గారికి భర్త ఉన్నారు లక్ష్మీపార్వతి గారికి ఒక కుమారుడు ఉన్నాడు లక్ష్మీపార్వతి గారి భర్తకి అప్పటికే 4 పిల్లలు ఉన్నారు ఒకవేళ ఈయన పెద్ద మనసుతో ఎవరో ఎన్టీఆర్ గారు ఆ ప్రపోజల్ పెట్టారే అనుకుందాం ఒక భారతీయ స్త్రీగా భారతీయ సంప్రదాయాలను గౌరవించే స్త్రీగా ఒక పతివ్రతగా ఏం చెప్పాలి అరే అరే మీ ప్రపోజల్కి ధన్యవాదాలు ఎన్టీఆర్ గారు మీరు నా మీద చూపించిన అభిమానానికి నేను ఎప్పటికీ కృతజ్ఞతలనే ఉంటాను కానీ నేను ఆల్రెడీ ఒకరి భార్యని ఒకరి అర్ధాంగిని ఒక బాబుకు తల్లిని మరో 4 పిల్లల్ని చూసుకోవాల్సిన స్థానంలో ఉన్న తల్లిని నేను మీ ప్రపోజల్ని నేను తీసుకోలేకపోతున్నాను అని మీరు మాట చెప్పుంటే ఖచ్చితంగా ఎన్టీఆర్ గారు కూడా అరే అరే అవునా అయితే ఇలా ఇన్ని బంధాలతో ఉన్న మిమ్మల్ని నేను ఇలా అడగటం కూడా తప్పు అని చెప్పి ఆయన మీకు క్షమాపణ చెప్పి ఉండేవాళ్ళేమో మీరు ఆ బంధాన్ని వైవాహిక బంధంగా మార్చకుండా నిజంగా సేవాబంధంగానే ఉంచి ఉండుంటే ఈరోజున మిమ్మల్ని తెలుగుదేశం కార్యకర్తలు అందరూ మరో మదర్ తెరీసా అని ఉండేవారేమో మరో మదర్ తెరీసాగా కూడా మిమ్మల్ని కీర్తించేవారేమో ఎందుకంటే వాళ్ళ నాయకుడు తిరుగులేని నాయకుడు ఎవరో ఎన్టీఆర్ గారు అంటే ఎన్టీఆర్ గారికి తిరిగే లేదు మీరు ఆయన లైఫ్లో అడుగెట్టే వరకు ఆయన మాటకి ఎదురే లేదు తెలుగుదేశం పార్టీలో ఎప్పుడైతే మీరు ఆయన లైఫ్లో అడుగుపెట్టారో అక్కడి నుంచి ఆయనకి చీకటి రోజులు మొదలయ్యాయి అక్కడి నుంచి మిగిలిన క్యాడర్లో ఆయన మీద చిన్న చిత్తక అపార్థాలు మొదలయ్యాయి మీరు ఏం చేయాలి ఆ పొజిషన్లో ఉంటే నేను భారతదేశంలో ఇప్పుడు ఈ వీడియో చూసే చాలామంది అన్నదమ్ముల్ని అడుగుతున్నాను నేను ఇదే ప్రశ్న మన ఇంట్లో నాడల్ని అడిగి చూడండి ఆ పరిస్థితుల్లో ఉండి ఒక ఆయన ఎలా గనుక అంటే వాళ్ళు ఏం చేస్తారు తిరస్కరిస్తారా లేకపోతే భర్తని కుమారుణ్ణి కుటుంబాన్ని మొత్తం అన్నిటినీ వదిలేసి అంగీకరించి భారీగా ఆయన జీవితంలో అడుగుపెడతారా నేను ఎక్కడ ఎవరిని విమర్శించట్లే జస్ట్ నాకున్న అనుమానాలు అడుగుతున్నాను నేను ఎందుకంటే అది కూడా లక్ష్మీపార్వతి గారి వీడియోలో నేను చూపించే నేను మాట్లాడుతున్నాను